హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాదం మటన్ కుర్మా ఎలా చేయాలో చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మిక్సీ జార్ తీసుకొని ఐదారు బాదం పలుకులు వన్ అవర్ నానబెట్టుకున్న గసగసాలు హోల్ గరం మసాలా వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని మాండి పెట్టుకొని వన్ కప్ ఆయిల్ హీట్ చేసుకొని హోల్ గరం మసాలా పచ్చిమిర్చి మటన్ వేసుకొని కలుపుకొని పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించు మటన్ నుంచి వాటర్ సపరేట్ అయిన తర్వాత మూత తీసి మరొక రెండు నిమిషాలు కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మొత్తం ముక్కలు పట్టేలాగా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి దీంట్లో ఉన్న రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇది మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత తీసి ఉడికిందో లేదో కొంచెం చెక్ చేసుకుంటూ ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని మొత్తం చికెన్ని రెండు మూడు సార్లు కలుపుకుంటూ ఆనియన్ పేస్ట్ బాదం పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టేలాగా మరొక ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక కప్పు పెరుగు వేసుకొని మూత పెట్టుకొని మటన్ ఉడికే వరకు ఉడికించుకోవాలి మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ నానబెట్టుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్న బాదం కూడా వేసుకొని కొంచెం మటన్ మసాలా యాడ్ చేసుకొని మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాదం మటన్ కుర్మా ఈజీగా రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి